ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. ఈ వీడియోలో మనము ఆగస్టు 2, 2020 యొక్క కరెంట్ అఫైర్స్ అనేటువంటి డిస్కషన్ చేయడం జరుగుతుంది. అంతకన్నా ముందుగా లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి మీరు వెళ్ళి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీని పీడిఎఫ్ కూడా మీకు తొందరలో అందుబాటులో ఉండడం జరుగుతుంది డిస్క్రిప్షన్ ద్వారా. సో ప్రతిరోజు కరెంట్ అఫైర్ టెస్ట్ రాయాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో లేదా వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. సో ముందుగా స్టార్ట్ చేసినట్లయితే క్వశ్చన్ ఈ విధంగా అడుగుతారు, ఇటీవల ఏ 2 దేశాల మధ్య 8 మిలియన్ల ఒక ఔషధ ఒప్పందం జరిగింది అని అడుగుతారు. సో ఆప్షన్స్ వచ్చేసి ఇండియా, యూకే, ఇండియా, ఇజ్రాయెల్, ఇండియా, పాకిస్తాన్, ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇండియా, యూకే. భారతదేశం మరియు యునైటెడ్ కింగ్డమ్స్ మధ్య ఈ యొక్క మెడికల్ పరిశోధన కొరకు ఒక 8 మిలియన్ పౌండ్ల సహాయం మనకు యూకే చేస్తుందని చెప్పేసి ఇటీవల న్యూస్లో అయితే రావడం జరిగింది. అండ్ ఇది ఇంపార్టెంట్, ఏ దేశంతో ఇండియా కొలాబరేట్ అయిందంటే యూకేతో. సో దీంట్లో కోవిడ్19 వ్యాక్సిన్కి సంబంధించినటువంటి సిరం పైన ఉన్నటువంటి టెస్టులు ఇవన్నీ కూడా దీంట్లోనే రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది మనకు బేసిక్ క్వశ్చన్. యూకే గురించి మనం మాట్లాడితే యూకే యునైటెడ్ కింగ్డమ్ యొక్క ప్రధానమంత్రి అయితే అలెగ్జాండర్ బోరిస్ జాన్సన్. క్యాపిటల్ వచ్చేసి యూకే క్యాపిటల్ లండన్. యూకే యొక్క కరెన్సీ అయితే పౌండ్ స్టెర్లింగ్. ఓకే, ఇవి స్ట్రాటజీకలో మీకు ఉపయోగపడతాయి. నెక్స్ట్, కేంద్ర మంత్రి అయినటువంటి హర్దీప్ సింగ్ గారు మనకు ARHCల నాలెడ్జ్ ప్యాక్ను ప్రారంభించారు. అదేవిధంగా మనకు CRDAI అనేటువంటి ఒక మొబైల్ యాప్ను కూడా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ARHC అంటే ఏంటి తెలియాలి. ARHC అంటే మనకు అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్సెస్ అని, అంటే అతి తక్కువ ధరలో మనం రెంట్ తీసుకొని ఒక హౌస్లో ఉండే విధంగా, అంటే అలాంటి దానికి సంబంధించినటువంటి ఒక స్కీమ్ అన్నమాట ఇది. ఈ స్కీమ్ని మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేటువంటి ఒక కార్యక్రమం ఏదైతే మనకు 2020 జూలై 8 ప్రారంభమైందో దాని కింద ఈ యొక్క ARHCని కూడా ఉంచడం జరిగింది. ARHC అంటే అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్సెస్. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే పట్టణ పేదలకి, అదేవిధంగా వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గౌరవప్రదమైన, అదేవిధంగా తక్కువ రేటుతో కూడినటువంటి మనకు అద్దె గృహాలను కల్పించడం కొరకు ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏవైతే గవర్నమెంట్ సంబంధించినటువంటి ఆల్రెడీ హౌసెస్ ఉండి అవి ప్రస్తుతానికి వాడుకోలేనట్లయితే వాటిని పబ్లిక్కి, గవర్నమెంట్ అనుసంధానంగా వాటి అన్నింటినీ కూడా రెంట్స్కి నడపాలే తక్కువ రేటుకి అని చెప్పేసి గవర్నమెంట్ దీంట్లో ఒక డిసిజన్ అయితే తీసుకురావడం జరిగింది. దీన్ని మనకి ఎవరు స్టార్ట్ చేశారంటే కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్, 30 సెకండ్లలోనే కోవిడ్19 ఉందా లేదా అనేటువంటి టెస్ట్ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కొరకు ఇటీవల ఏ 2 దేశాలు కలిసాయని అడుగుతారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఇండియా, ఇజ్రాయెల్. ఇండియా, ఇజ్రాయెల్ దేశాలు 2 కూడా కొలాబరేట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే కోవిడ్19 యొక్క ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ని తయారు చేయడం కొరకు ఇది 30 సెకండ్లోనే మనకు పేషెంట్కి కోవిడ్ ఉందా లేదా అనేటువంటి డిసైడ్ చేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి బేసిక్ పరీక్షలు అయితే మనకు ఈ యొక్క రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో అయితే దీన్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో 4 రకాల టెక్నాలజీలను ఉపయోగించడం జరిగింది. వాయిస్ టెస్ట్, బ్రీత్ అనలైజర్ టెస్ట్, ఐసోథర్మల్ టెస్టింగ్, అదేవిధంగా పాలిమైస్ యాసిడ్ టెస్టింగ్ అనేటువంటి 4 రకాల టెస్టుల ద్వారా 30 సెకండ్స్లోనే ఒక పర్సన్కి కోవిడ్ ఉందా లేదా అనేటువంటిది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ వచ్చేసి ఏ 2 దేశాల మధ్య 30 సెకండ్లలోనే కోవిడ్19 గుర్తించేటువంటి ర్యాపింగ్ టెస్టింగ్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ను తీసుకొచ్చారని అడుగుతారు. ఏదంటే ఇండియా, ఇజ్రాయెల్. నెక్స్ట్, 26వ స్కాచ్ సమ్మిట్ అవార్డ్స్. ఈ యొక్క స్కాచ్ సమ్మిట్ అవార్డ్స్ అనేటువంటి ఏ రంగంలో ఇస్తారంటే, సో భారతదేశాన్ని మెరుగుపరచడం కొరకు పనిచేసేటువంటి వ్యక్తులకు కానీ, ప్రాజెక్టులకు కానీ, సంస్థలకు కానీ ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇది 2003లో స్థాపించడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇక్కడ ఈ స్కాచ్ అవార్డ్స్లో మనకి ఏముంటుందంటే ప్లాటినం అవార్డు, గోల్డ్ అవార్డు, సిల్వర్ అవార్డ్స్ అని ఉండడం జరుగుతుంది. సో దీంట్లో మనకు ఫస్ట్ ప్లాటినం అవార్డు. ఈ ప్లాటినం అవార్డు అనేటువంటిది ఈ సమాధాన్ అనేటువంటి దానికి ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఈ సమాధాన్ అనేటువంటి దానికి మనకు స్కాచ్ ప్లాటినం అవార్డు అనేటువంటి ఇవ్వడం జరిగింది. ఈ సమాధానం అనేటువంటిది దేనికి సంబంధించినటువంటిది అంటే వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి సీఎం ఆఫీస్ ఉంటుంది కదా, సో దీనికి సంబంధించినటువంటి ఒక వేదిక అనమాట. సో ఇక్కడ ఏం చేస్తుందంటే పబ్లిక్ల యొక్క అప్పీళ్ళని ఇది చాలా తొందరగా పరిష్కరిస్తున్నందుకు ఈ యొక్క ఈ సమాధానం అనేటువంటి వెస్ట్ బెంగాల్ యొక్క సీఎం ఆఫీస్ యొక్క సిస్టమ్కి ఈ యొక్క స్కాచ్ ప్లాటినం అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గోల్డ్ అవార్డ్స్ మనం చూసినట్లయితే తెలంగాణకి 2 గోల్డ్ అవార్డ్స్ అయితే రావడం జరిగింది. ఏపీకి అయితే అవార్డ్స్ ఏం రాలేదు. తెలంగాణకి 2 గోల్డ్ అవార్డ్స్ వచ్చాయి 2 విభాగాల్లో. ఒకటి శాండ్ సేల్ మేనేజ్మెంట్ అండ్ మానిటర్ సిస్టము, 2 వచ్చేసి బ్లాక్ చైన్ ఆధారిత ప్రాపర్టీ రిజిస్ట్రేషన్. సో శాండ్ సేల్ అంటే మనకు ఇసుక ఉంది కదా, అమ్మకాలు ఉన్నాయి కదా,
అమ్మకాలు వాటికి సంబంధించినటువంటిది అన్నమాట. అంటే ఇసుకను అమ్మకాలు అన్నింటినీ కూడా జాగ్రత్తగా మనకి మానిటర్ చేస్తున్నందుకు ఇది రావడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఈ భూమి రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి కదా, ఆ భూమి రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా బ్లాక్ చైన్ ఆధారంగా జరుగుతున్నాయి అన్నమాట. ఈ రెండు అంటే అత్యుత్తమ ప్రతిభ చూపించినందుకు ఈ రెండు రంగాలకి స్కాచ్ అనేటువంటి గోల్డ్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా స్కాచ్ గోల్డ్ అవార్డు ఇంకోదానికి కూడా రావడం జరిగింది. సో దేనికి రావడం జరిగిందంటే మెయిన్గా మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ట్రైబల్ వాళ్లకు ఇవ్వడం జరిగింది అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ అని ఉంది కదా, ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్కి మనకు దీని యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఈ అవార్డు ఎందుకొరకు ఇచ్చారంటే ఎంపవర్మెంట్ ఆఫ్ ట్రైబల్ త్రూ ఐటీ ఎనేబుల్డ్ స్కాలర్షిప్ స్కీమ్ అనేటువంటి ప్రోగ్రామ్కు గాను ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ కూడా స్కాచ్ గోల్డ్ అవార్డు అనేటువంటిది రావడం జరిగింది. ఓకేనా, సో ఇది స్కాచ్ అవార్డ్స్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ వరల్డ్ బెస్ట్ ఫీడింగ్ వీక్ 2020. సో తల్లిపాల వారోత్సవాలు అంటారు కదా, ఈ ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఆగస్టు 1 నుంచి మనకు ఆగస్టు 7 వరకు నిర్వహించడం జరుగుతుంది అన్నమాట, వారం రోజుల పాటు. సో ప్రపంచ తల్లిపాల దినోత్సవం ఎప్పుడు నిర్వహించుకుంటామంటే ఆగస్టు 1 నిర్వహించుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ యొక్క థీమ్ ఏంటి అని అడుగుతారు, సపోర్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ ఏ హెల్తియర్ ప్లానెట్ అనేటువంటిది దీని యొక్క థీమ్. థీమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఓకే గుర్తుంచుకోండి. నెక్స్ట్ బీహార్లోని మహాత్మా గాంధీ వంతెన యొక్క అప్ స్ట్రీమ్ క్యారేజ్ వేను మనకు నితిన్ గడ్కరీ గారు ప్రారంభించారు. ఆల్రెడీ ఈ వంతెన ఉంది, అయితే ఈ వంతెనను వాళ్ళు దాన్ని డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ వంతెన యొక్క డెవలప్మెంట్ కొరకు అత్యంత కొత్త టెక్నాలజీని అండ్ ఆధునిక సాంకేతికతను దీంట్లో ఉపయోగించడం జరుగుతుంది. సో దీన్ని రూపొందించడం కొరకు ఏ ఇన్స్టిట్యూట్తో వాళ్ళు కొలాబరేట్ అయ్యారంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీతో వాళ్ళు కొలాబరేట్ అవ్వడం కొరకు ట్రై చేస్తున్నారన్నమాట. ఇది కూడా మనకు ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇది ఎక్కడుందంటే బీహార్లో ఉంది. ఏది, మహాత్మా గాంధీ వంతెన. ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే రమేష్ పోఖ్రియాల్ గారు నిశాంక్ ఇండియా రిపోర్ట్ అనేటువంటి ఒక రిపోర్ట్ని అయితే విడుదల చేయడం జరిగింది. సో ఈ రిపోర్ట్ ఎందుకొరకంటే ఏదైతే మనకు లాక్డౌన్ టైంలో గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంది విద్యార్థుల విద్యకు సంబంధించినటువంటి, అంటే ఇంట్లో పిల్లలకు విద్య అందుబాటు తీసుకురావడం కొరకు మనకు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది, రాష్ట్రాలు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంది అనేటువంటి దానిపైన ఒక రిపోర్ట్ అయితే విడుదల చేయడం జరిగింది అన్నమాట. సో గుర్తుంచుకోండి, ఇప్పటి నుంచి మనము ఈ యొక్క మానవ వనరుల అభివృద్ధి శాఖ అని అంటాం కదా, MHRD అని, దాన్ని మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓకే విద్యాశాఖగా మార్చడం జరిగింది. ఎప్పుడు అంటే 29th July 2020 నుంచి పేరు అయితే మార్చడం జరిగింది అన్నమాట, న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా. ఇది ఇంపార్టెంట్. సో అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే నిశాంక్ రిపోర్ట్లో మన తెలంగాణకు సంబంధించినటువంటి టీశాట్ కానీ, అంటే వివిధ రాష్ట్రాలు కొన్ని యాప్స్ కూడా తయారు చేశాయన్నమాట. ఆ యాప్స్ పేరేంటి అని అడుగుతారు, దానిపైన నేను సపరేట్ మీకు వీడియోలో అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట, ఓకేనా. సో ప్రజెంట్ అయితే గుర్తుంచుకోండి, నిశాంక్ రిపోర్ట్ అనేటువంటి దేనికి సంబంధించినటువంటిది అంటే మనకు లాక్డౌన్ టైంలో పిల్లలకు విద్య అందుబాటులో తీసుకురావడం కొరకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయి అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్, ఓకేనా. ఇది క్లియర్. ఎవరు రిలీజ్ చేశారు, రమేష్ పోఖ్రియాల్ గారు. సో ఇంకో క్వశ్చన్ కూడా అడగొచ్చు, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి కొత్తగా ఉన్నటువంటి పేరు ఏంటి అని అడుగుతారు. ఏది అంటే విద్యాశాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎప్పుడు వచ్చిందంటే 29th July 2020, ఓకేనా. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ చూసినట్లయితే గ్రామోద్యోగ్ వికాస్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించారు. ఇది ఎవరి కొరకు అని అడుగుతారు. ఎవరి కొరకు అంటే అగరబత్తి తయారు చేస్తారు కదండి, వాళ్ళ కొరకు అనమాట. ఈ అగరబత్తి తయారు చేసే వాళ్ళకు ఉచితంగా కొన్ని రకాలటువంటి వస్తువులను అందజేయడం, అంటే పరికరాలు తయారు చేసేటువంటి పరికరాలు, వాళ్ళు తీసుకునేటువంటి ముడి పదార్థాలపైన కొంతవరకు ట్యాక్స్ తగ్గింపులు అనేటువంటివి ఈ పథకం కింద చేయడం జరిగిందనమాట. ఈ యొక్క సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు అడుగుతారు, ఎవరు అంటే నితిన్ జయరామ్ గడ్కరీ గారు. ఈయన నియోజకవర్గం ఏదంటే నాగ్పూర్ మహారాష్ట్ర, ఓకేనా. సో అగరబత్తి కార్మికుల కొరకు తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్ పేరు ఏం పేరు ఏంటి అంటే గ్రామోద్యోగ్ వికాస్ యోజన, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, దీని PDF తొందరలోనే మీకు అందుబాటులో ఉంటుంది. టెలిగ్రామ్లో మాత్రం జాయిన్ అవ్వడం మర్చిపోదు, టెలిగ్రామ్లోకి వెళ్ళి సతీష్ ఎడ్యూటెక్ అని సెర్చ్ చేయండి, మీకు ఆటోమేటిక్గా మన ఛానల్ వస్తుంది, మీరు అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు, ఓకేనా. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, ప్లీజ్ షేర్ దిస్ వీడియో.